బ్రహ్మం గారి స్వామి చరిత్ర ఎపిసోడ్ 53కి స్వాగతం. ప్రథమ ప్రకరణ భాగము, కథ ప్రారంభం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. శ్రీ మన్మయ బ్రహ్మయగు వైకుంఠవాసుండైన శ్రీమన్న ఆరాయణని వద్దకు భూలోకంబు పాపభూయిష్టంబయున్నదని భూదేవి వచ్చి మొరబెట్టుకునుట. శ్రీ మన్మహ వైకుంఠంబున హాటక నవరత్న ఖచ్చిత గ్రూపుర ప్రకార అనేక కుడ్యంబులను వజ్రంబులచేనమర్చిన కవాట నివహంబులను వైడూర్య మాణిక్య మరక తమౌ కిక్తకంబుల చేత నిర్మింపబడిన అనేక మంటపంబులను చిత్రాతి చిత్రములైన గృహంబులను అతి రమ్యంబగు ప్రసాద నివహంబులను ఎచ్చటగానన్న నచ్చట బచ్చల తోరణంబులను లెక్కకు మింకుటంబైన బంగారు తీరులను పర్వతాకారంబుల ఈ వెలయు గజంబులను పవన వేగంబునంచను తురంగంబులను గలిగి అతి శృంగారంబై శతవీధులతో నొప్పుచు విమలంబైన గానంబుతో నృత్య వివిధ వాద్యంబులను ఘోషింప సుందరులైన మందయానల గ్రంథుకొని విలుంగ శంఖచక్ర గదాధరులైన సద్భురుజలందు విహరింప నొప్పియున్న యా దివ్య వైకుంఠ మధ్యంబున రవిప్రభా పాసమనంబై మహామహిమలచే నొప్పుచున్న సహస్ర శీర్షుండైన శేషునిపై నీలమేఘ శ్యాముండును శతపత్ర నేత్రుండును అజాన బాహుండును శంఖ చక్ర గదా ధరుండును తప్తకాంచన ఎత్తుండును వజ్ర వైడూర్య నీల గోమేధిక పుష్యరాగ మరకత మాణిక్య ఖచ్చిత దివ్యభూషణలంకృతుండును రాక సుధాకరాననుండును హేమంబర ధరుండును సుకుమార శరీరుండును కరుణా కటక్ష వీక్షుండునైన శ్రీమన్నారాయణుండు వామపాదంబును ముడిచి కొన్ని దక్షిణ పాదంబులను నేల జూచుకొని రెండు హస్తంబుల పనిపై నూదికొని శ్రీసతి ఇరంబు నలంకరింప గరుడ కామ్నినుల్లి తెల్లని గుడుగులు పట్టి శ్యామరంబులు వేవ తుంబర నారదులు గానంబు చేయు చంకా చక్ర గదాధరులై శ్వేతంబర శ్వేత పుష్పమాలికాలంకృతులు అందందు గుంపులై తన్ను బరివేష్టించి గులువ కపిల కన్వ గార్గేయ భరాధ్వజ వచిష్ట సుఖ సౌనక సనక సనందన సనత్కుమారాది మౌనింద్ర బృందంబులు నామకీర్తనంబై సేయ గరుడ గంధర్వ సిద్ధ సాధ్య విద్యాధరాపాలు స్తోత్రంబులు చేయుచున్న తరిభూదేవి పాపాభారంబున మోయంజాలక బూరున నేర్చుచు జార వచ్చి మాయ బ్రహ్మైన శ్రీమన్నారాయణకు సష్టంగ దండ ప్రణామంబులాచరించి ముక్కులిత కరకమలై ఓ లక్ష్మీవల్లభ పురాణ పురుష భక్తి జనావన అశ్రిత భక్తవత్సల అఖిలండకోటి బ్రహ్మాండ నాయక ఆది మధ్యంతరహిత అవాజన్మనన గోచర అండజావాహన అని అనేక విధంబుల ప్రార్థించుచున్న తరిమయ బ్రహ్మైన ఎం మహావిష్ణువుదేవి నీవిట్లు దుఃఖించుచో నా కడకు రాగ తంబి మణి అడగగానంత భూదేవి స్వామి కృష్ణావతారానంతరంబు ద్వాపర యుగంబు సమాప్తంబయ్యి అప్పటి రాజ్య పరిపాలకులగు పంచ పాండవుల పరిపాలననంతరంబున కిరీట పౌత్రుండగు పరక్షిన్ మహారాజు భరత ఖండమ్మునకు ప్రభోయే పాలించుచుండెను. అంతకలి ప్రేరణచే ధర్మదేవత గోరూపంబున నుండి పాదంబున నిలవంబడి దుఃఖించుచున్న సమయమున కలిపురుషుండు శూద్ర రూపంబున నా గోవును దన్నుచుండెను. పరక్షింతుండదిగాంచి కలిధర్మంబని మది నుంచి ధర్మదేవత దుఃఖంబున బాపి చతుష్పాదంబుల నిలిపెను. తదాదినతని పుత్రుండు జనమేజయుండును పిమ్మట వారి వారి సంతతి వారును ధర్మ మార్గంబున రాజ్యంబును బాలించిరి. అప్పటి కలియుగము సుమారు 300 సంవత్సరంబులు గడిచెను. పిమ్మట విక్రమార్కుండను అటు పిమ్మట చాలివాహనుండును ధర్మంబును తప్పక భరతఖండమున బాలించుచుండరి. అప్పటి చాలివాహన చకవర్షంబులు 1258 గడిచెను. ఆనే గొందియను రాయల సింహాసమునకు హరిహర రాయలు ప్రభువై ధర్మమ్మున 7 సంవత్సరాలు పాలింపుచు
విజయనగరంబు పట్నంబుగా నిర్మించుకొని అది ఏ రాజస్థానముగా చేసుకుని 15వ సంవత్సరంబులు పాలించెను. అంతట తన తమ్ముడైన బుక్కరాయిల పట్టంబు కట్టుకుని 2వ సంవత్సరంలో 6 నెలలు పాలించెను. ఆ మీదట 2వ హరిహరరాయిల పట్టంబు కట్టుకొని 23 సంవత్సరాలు పాలించెను. ఆ మీదట విజయ బుక్కరాయిల పట్టంబు కట్టుకొని 16వ సంవత్సరంలో పాలించెను. ఆ మీదట గండరాయిలు పట్టంబు కట్టుకొని 6 నెలలు పాలించెను. ఆ మీదట వీరరాయిలు పట్టంబు కట్టుకొని 8వ సంవత్సరంలో 4 నెలలు పాలించెను. ఆ మీదట మల్లికార్జునరాయిలు పట్టంబు కట్టుకొని 6వ సంవత్సరంలో 10 నెలలు పాలించెను. ఆ మీదట రామచంద్రరాయిలు పట్టంబు కట్టుకొని 2వ సంవత్సరంలో పాలించెను. పిమ్మట క్షత్రియులు స్వతంత్రముగా పరిపాలనకు వచ్చిరి. సాలువ సింగరాయలు 13వ సంవత్సరంలో పాలించెను. అంతట నరసరాయలు 2వ కుమారుడు నరసింహరాయలు 4వ సంవత్సరంలో పాలించెను. పెదప అచ్యుతరాయలు 22వ సంవత్సరంలో పాలించెను. పెదప అచ్యుతరాయలు కొమరుని చంపించి తిమ్మరాజు 8వ సంవత్సరంలో పాలించెను. పిమ్మట సదాశివరాయలను ముందర పెట్టుకుని రామరాజు 22వ సంవత్సరంలో పాలించెను. ఈ రామరాజుతో విజయనగర సామ్రాజ్యం అంతమయ్యను. వీరందరు ధర్మంబు తప్పక ప్రజలనందరను బిడ్డల పోషించుచు ధర్మంబుగా పాలించిరి. పిమ్మట వారి అనంతరము మానవులు కడుంగడు దురాచరులై కళ్ళు నల్లమందు గంజాయి వగైన మత్తు పదార్థంబులను అభ్యసించి కడుంగడు మత్తులై క్రూరవర్తన చే దూల దూగుచున్నవారులు. ప్రపంచం బిందు విదిగిన అజ్ఞానంబను మండట శూన్యంబై అజ్ఞానంబునే ఆధారంబుగా చేర్చుకొని ఉన్నవారులు తపోనిష్ట గరిష్ఠులైన తాపస్సులందరూ వారి మహిమంబులను దాచుకుని జగన్నాటక సూత్రధారుండవైన ఈ పరమేశ్వర మా కష్టంబులను వారింప నీవు దక్క మరి ఎవరునూ లేరని సదా నిన్నే ధ్యానించుచు మహమ్మదీయ పరిపాలనంబున మేమిక బ్రతకజాలము మమ్ములను ఉద్ధరింపరావేయని మొరలడేక సాగిరి. ప్రపంచమంతయు పాపభూయిష్టంబై నీ నామంబున విషతుల్యం బయ్యను. శీల విద్యలు నిష్ప్రయోజనంబులై ధనవంతుడి కన్యదానర్హుండయ్యే ప్రియవచనంబులల్లా నప్రియవచనంబులయ్యే ఆత్మజ్ఞానము నలక్ష్యము చేసి ధనర్జనమునే బుద్ధిబలము గైకొనిరి. యాగాదుల నుక్షేపించి యాగ ద్రవ్యంబులెల్లను స్వగృహ నిరామనుహులకై వినియోగించుచుండిరి. ఆ గృహంబులను అతిథులకు ఉపయోగింపక స్వభోగమునకే వినియోగించుచుండిరి. స్త్రీలు బాల్యముననే సంతానవంతులగుచుండిరి. విప్రులు వేద విక్రయులైరి. ఇంకను అనేకంబులైన పాపంబులు అధికంబులై పుణ్యంబున మాట లేచ మాత్రమైనను లేకున్నా యది దౌష్ట్యంబులు అధికంబులైన పిన్న పెద్దయిన తారతమ్యంబును బాటింపరైరి. కానీ ఏక్షరాశబ్ది ఛాయన సర్వేశ్వర సప్తకుల పర్వతంబులను సప్త సముద్రంబులను మోయచుండిన భారంబు కన్నను ధర్మంబు తప్పి నడిచిన దుర్మార్గులను మోయుట నాకు కడంగడు భారముగా నున్నదని భూదేవి చెప్పినవన్నీ విని దేవి ఓర డిల్లుము. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను అలాంటి లేటెస్ట్ అప్డేట్స్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.